దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. ఎస్ఎస్ఆర్ క్రస్ట్ ఇంజనీర్స్ కన్స్ట్రక్షన్ కంపెనీ అధినేత పవన్ గారి సతీమణి సుమతి గారిని కలవబోతున్నాము. వాళ్ళ భర్త ఒక కాంట్రాక్టర్గా సాధిస్తున్న విజయాలేంటి, ఆయనకు అందించిన సహకారం ఏంటి, సుమతి గారు ఉన్నారో ఆమెను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సుమతి చురుకంటి, పవన్ రెడ్డి గారు ఎస్ఎస్ఆర్ క్రెస్ట్ ఇంజనీర్స్ అండ్ కాంట్రాక్టర్స్ సంస్థకు ఎండిగా ఉన్నారు. తను ఏదన్నా అనుకుంటే మాత్రం 100% చేస్తారు. పట్టుదల ఉంది మనిషికి, లేజీగా ఉండే రకం కాదు. ఎక్కడున్నా ఏదో ఒకటి చేసేసుకుంటారు. పిల్లలు 10th class అయిపోయింది, మనం ఇక్కడ ఇదే సంస్థలో ఉంటే పిల్లల భవిష్యత్తు ఇంకా ఆ లెవెల్లోనే ఉంటుందేమో. ఇంకా బంగారు భవిష్యత్తు కావాలి వాళ్లకు, ఇంకా మంచి లైఫ్ని ఇవ్వాలి, మంచి స్టడీస్ ఇవ్వాలి అంటే ఈ సంపాదన సరిపోదు అనే ఉద్దేశానికి వచ్చాము. వచ్చిన తర్వాత డిస్కస్ చేసుకున్నాము ఏం చేయాలి. ఏదో ఒకటి చేసే ధైర్యం అయితే ఉంది, ఏం చేసినా పట్టుదలగా చేస్తారనేది మాత్రం తెలుసు. ఎంతసేపు ఉన్నా ఈ సింగరేణిలో దిగిపోయినప్పుడు మనకేమొస్తుంది, రిటైర్మెంట్లో మనకు వచ్చేది ఎంత ఉంటుంది, దాంతో ఎలా సర్వైవ్ అవుతాం, ఎలా పిల్లల్ని పైకి తీసుకొస్తామని ఆలోచనతో రిజైన్ చేస్తానంటే ఓకే అని చెప్పాం. ఒకటే అడిగారు సార్ నన్ను, నేను ఏదో ఒకటి చేసి మిమ్మల్ని సాగుతాననే నమ్మకం ఉందా, ఇది వదిలిపెట్టినందుకు ఏమన్నా బాధ ఉందంటే అస్సలు లేదు. మీరు ఏ చేసినా మేము వెనక ఉన్నాము, ఆ నమ్మకం మీ మీద ఉంది కాబట్టి ఓకే వెళ్దాం, ప్రొసీడ్ అవుదామని వచ్చినాము. 6 months ఏం చేయకుండా హైదరాబాద్లో ఒక చిన్న రూమ్ తీసుకొని ప్రతి నెల 10,000 అయిపోతుంటే, వాళ్ళ దగ్గర ఫ్రెండ్స్ దగ్గర అక్కడిక్కడ తీసుకొచ్చిన డబ్బులు అయిపోతుంటే ఒక గుబులు, ఒక భయం, మనం ఏమైనా పొరపాటు చేసామా, ఏంటి మనం ఏమి ఎందులో కూడా ఇంకా ఏమి మొదలు పెట్టలేదు, ఇలా అయితే ఎట్లా అని చెప్పేసి చాలా ఆలోచన పడ్డాము. మళ్ళీ వెళ్ళిపోదామా అంటే లేదు లేదు, మళ్ళీ వెళ్ళే ప్రసక్తే లేదు, ఏదో ఒకటి ఇక్కడే చేసేయచ్చు, ఆఖరికి ట్యూషన్స్ చెప్పుకొనైనా బ్రతకొచ్చు అనేది ఆ ధైర్యంతో ఉన్నాము. బాబుని, పెద్ద బాబుని హాస్టల్లో విజయవాడ వేసినాం, చిన్న బాబు 8th class తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేసాం. అట్లా స్టార్ట్ అయింది మాకు హైదరాబాద్లో లైఫ్. ఎప్పుడు కూడా బాధపడింది లేదు, సక్సెస్గా పొంగిపోయింది లేదు. ఎప్పటికప్పుడు మనకు వస్తున్న అవకాశాలని అలా సద్వినియోగం చేసుకుంటూ ఎప్పటికప్పుడు మేమైతే ఆత్మతృప్తిగానే ఉన్నాము. ఆ రోజు చిన్న ఇళ్లలో ఉన్నా అదే తృప్తి ఉంది, ఈరోజు ఈ ఇంట్లో ఉన్నా అదే తృప్తి ఉంది. ఓ పొంగిపోయి ఇట్లాంటి అతి తనకు లేదు నాకు లేదు, అలాంటి లైఫ్లో వస్తున్న వాడిని అది జర్నీ. ఎవరైనా స్టార్టింగ్ ఒక చిన్న అడుగుతుంటే మొదలు పెడతారు, మేము అలాగే పెట్టాము. ఇందులో నాకేమి వింతేమి అనిపించట్లేదు, చెప్పుకోవాల్సినంత గొప్పతనం కూడా నాకేమి అంటే ఒక లైఫ్ జర్నీ అలా వెళ్తుంది అంతే, దాన్ని ఎప్పటికప్పుడు ఆస్వాదిస్తాం. డెఫినెట్లీ చాలా బాగుంది ఫీల్, అంత బాగుంది. ఏం బాగా కష్టపడ్డారు, రాత్రి 2 కూడా లెక్కలు, మాకు అప్పుడు ఇంతమంది ఎంప్లాయీస్ కానీ లేరు, వీళ్ళు అకౌంటెంట్స్ లేరు, అన్ని మిడ్ నైట్ కూడా, నైట్ 2 o'clock కూడా బుక్స్ వేసుకొని బెడ్ మీద కూర్చొని చేస్తుంటే, నేను చెప్తుంటే క్యాలిక్యులేటర్ పెట్టుకొని నోట్ చేసుకోవడము, చెప్తుంటే తను నోట్ చేసేసుకోవడం, రాసుకోవడము, అలాంటివి చాలా హెల్ప్ చేశాము. చాలా కష్టపడ్డారు, ఇది ఒకరోజు వచ్చిన ఇది కాదు. ఈ లైఫ్ని కష్ట సుఖాలు అన్నీ కూడా అనుభవించినాం కాబట్టి మాకు చాలా సంతృప్తిగా ఉంది ఈ లైఫ్. గ్రేట్ మ్యాన్, ఒకరికొకరం చాలా హ్యాపీగా ఉన్నాం. బెస్ట్ క్వాలిటీస్, పట్టుదల, పట్టుదలని విక్రమార్కులు. కష్టమైన సుఖమైన ఒక మాట అన్నారంటే దాని మీద నిలబడతారు. ఎంత అసలు మనిషికి పొద్దున ఎలా ఉంటారో, మిడ్ నైట్ వచ్చినా కూడా అదే స్పిరిట్తో ఉంటారు, కమిట్మెంట్తో ఉంటారు. ఇక్కడ 100 మన వాళ్ళకి ఏదైనా అవసరాలు ఉన్నా సరే నేను అక్కడ కమిట్ అయినా నేను అక్కడికి వెళ్తున్నాను, ఇక్కడ ఏమైనా హట్గా ఏమన్నా చేయాలంటే నేను చాలా చూసాము. అంటే అది మెచ్చుకోదగిన గుణం అన్నమాట. ఎప్పుడు మేము దానికి బాధపడింది లేదు, వీలైనంత వరకు సపోర్ట్ చేస్తూనే ఉన్నాము. అదే తనలో నచ్చాకు, 2 అబ్బాయిలు, పెద్దబాబు ఇదే ఫీల్డ్లో ఉన్నారు కాంట్రాక్ట్స్లో, నవీన్ రెడ్డి, 2 కొడుకు కిరణ్ కుమార్ రెడ్డి, ఆయన కంబోడియాలో ఉంటాడు. హ్యాపీ ఫ్యామిలీ. నా శక్తి కొద్దీ నేనైతే పిల్లలకు కానీ అయినకు కానీ నా పరిధిలో నా లిమిట్స్లో నేనేం చేయాలో అది చేసేసాను. ఇప్పుడు రిలాక్స్ అవుతున్నాను, ఎందుకంటే నా హెల్త్ ఎప్పుడైతే దెబ్బతిన్నదో ఇంకా అప్పటి నుంచి నేను ఫ్యామిలీకి కొంచెం టైం కేటాయించడం, ఈ బాధ్యతల నుంచి తప్పుకోవడం, పిల్లలు ఎట్లాగో పెద్ద అయినరు, కోడళ్ళు ఉన్నారు, ఎవరి ఫ్యామిలీ వాళ్ళు చూసుకుంటూనే ఉన్నారు, నా అవసరం కొంత తగ్గిపోయిందనే చెప్పొచ్చు. ఇది సైకిల్, ఇది జీవన చక్రం, ఎవరికైనా అంతే. సో ఇప్పుడు నేను ఫోకస్ నా హెల్త్ మీద, నా హ్యాపీనెస్ మీద, నా అచీవ్మెంట్స్ మీద దృష్టి పెట్టాను.